ప్రయాణికులంతా ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో విమానంలో చిక్కుచి పడింది. విమానం గాల్లో ఉన్నప్పుడే ఫెయిల్ అవడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కానీ అది నడి సముద్రం. ఎలా ఏంటి అనే ఆలోచించే సమయం లేదు. మరో దారి లేక పైలట్ దాన్ని ఆ సముద్రంపై ల్యాండ్ చేశాడు. హమ్మయ్యని అనుకునే లోపే ఆ విమానం సముద్రంలో మునిగిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణ ఫ్రాన్స్ లోని ఫ్రెజుస్ తీరంలో చోటు చేసుకుంది. టూరిస్టులతో నిండిన ఒక చిన్నపాటి ఏరోప్లేన్ సౌత్ ఫ్రాన్స్ లో గాల్లో చక్కర్లు కొడుతుంది. సరిగ్గా అదే సమయంలో అనుకోకుండా దాని ఇంజిన్ ఒక్కసారిగా ఫెయిల్ అయింది. ఇది గమనించిన పైలట్ ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. ఇక ఈ విషయం గురించి విన్నాక వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు. అప్పటికి ఎవరూ భయపడొద్దని ప్యాసింజర్లలో పైలట్ భరోసా కల్పిస్తూ విమానాన్ని బీచ్ వద్ద ల్యాండ్ చేయాలని అనుకున్నాడు. అయితే బీచ్ వద్ద ప్రయాణికులున్న విషయాన్ని గమనించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. బీచ్కి కొంత దూరంలో సముద్రంలో ల్యాండ్ చేయడమే మంచిదని భావించాడు. అనుకున్నట్టుగానే నీళ్ల మీద ప్లేన్ను ల్యాండ్ చేశాడు. అయితే విమానాన్ని సముద్రంపై ల్యాండ్ చేయడానికి ముందే ఇంజిన్ ఫెయిల్ అయిందన్న విషయాన్ని పైలట్ అధికారులకు చెప్పాడు. ఆపై బీచ్కి 600 మీటర్ల దూరంలో విమానాన్ని సముద్రంలోనే చాకచక్యంగా కిందకు దించాడు. ప్లేన్ ల్యాండ్ అవ్వగానే బీచ్ రెస్క్యూ టీం రంగంలోకి దిగి అందులో ఉన్న టూరిస్టులను సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి క్లిష్టమైన పనిని పూర్తి చేయాలంటే ఎంతో నేర్పుతో పాటు అదృష్టం కూడా ఉండాలని ఓ అధికారి పేర్కొన్నారు. మరోవైపు ఆ విమానం సముద్రంలో మునిగిపోయింది.